హలో నమస్తే, అందరూ ఎట్లున్నారో బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ముందుగా మన ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ఇవాళకే ఒక మంచి హిడింగ్ యాప్ అయితే చెప్తాను. సో యాప్ అయితే నేను డైలీవర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ యాప్ ఏంటంటే, సో జనరల్గా నా ఫోన్లో అయితే పబ్జీ ఉంది, పబ్జీ లైట్ ఉంది, ఫ్రీ ఫైర్ ఉంది, సో ఇంకా ఎక్స్ట్రా గేమ్స్ అయితే ఉన్నాయి, స్పెషల్ యాప్స్ ఉన్నాయి. సో దాని గురించి అయితే నా ఫోన్ స్పేస్ అయితే ఉండదు. అలాగే నేను తెలవకుండానే మూవీస్లో మూవీ డౌన్లోడ్ చేసుకుని ఉంటాను, లేకపోతే వేరే వేరే వెబ్సైట్లో లాగిన్ అయ్యి నేను ఉంటాను వల్ల. సో నాకు తెలియకుండా చాలా చాలా అప్లికేషన్స్ అయితే నా ఫోన్లో అయితే ఇన్బుల్ అయితే అయిపోతున్నాయి. సో దానివల్ల నా ఫోన్ హ్యాంగ్ అవుతాం అనేది, సో సెక్యూరిటీ పరంగా నేనైతే లాస్ అవుతున్నాను. సో లాస్ అయినప్పుడు ఈ యాప్ అయితే నేను ఫోన్ చేశాను. ఈ యాప్ అంటే మీరు ఎప్పుడైనా సెక్యూరిటీ పర్పస్ ఒక లాగిన్ అయినా మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవుతున్నా ఇటువంటి ప్రాబ్లం వచ్చిన యాప్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో యాప్లో చాలా స్పెషలిటీస్ ఉన్నాయి. సో యాప్ గురించి అయితే చెప్తాను. సో యాప్ అయితే ఎక్కడ దొరకడం మనకు కేవలం మన డిస్క్రిప్షన్లో మట్టుకే దొరుకుద్ది. డోంట్ మిస్ అయితే చేసుకోవద్దు. కేవలం మన డిస్క్రిప్షన్ మట్టుకు యాప్ దొరికిద్ది. సో యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అయితే నేను చెప్తాను. సో చూడండి, సో యాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో యాప్ ఓపెన్ చేసి ఎలా యూజ్ చేయాలి ఏంటి అయితే చెప్తాను. సో యాప్ ఫుల్లీ జెన్యున్ అని మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియా కూడా క్రియేట్ చేశారు యాప్ అయితే. యాప్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలా విధాలుగా దీంట్లో చాలా తెలియని చాలా ఫ్యూచర్స్ అయితే మనకైతే దొరికింది. సో అయితే చెప్తాను. సో ముందుగా మన ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా మన ఫాస్ట్ బ్రౌజర్ కింద, సో ఎలా యూజ్ చేయాలంటే, సో ఓపెన్ చేయగానే ఇక్కడ ఇలా కనపడుతుంది కదా మన సెక్యూరిటీ పర్సన్. మనకైతే నాకైతే 400 MB అయితే అనౌన్స్ఫుల్గా నా ఫోన్లో అయితే ఇన్బుల్గా ఉంది. సో కప్చర్ డేటా లాంటిది. సో కప్చర్ డేటా అంటే మీకు తెలిసిద్దని నేను అనుకుంటున్నాను. నాకు తెలియకుండా నా ఫోన్లో అయితే స్పేస్ అయితే రన్ అవుతుంది. సో దాని అయితే నేను క్లియర్ చేసుకున్నాను. సో ఒక ఇది ఫ్రీ యాప్ కాబట్టి ఒక యాడ్ అయితే వస్తుంది. సో దాని అయితే రిమూవ్ చేయండి, అది ఒక పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో ఎలక్ట్ అయితే ఆన్ అయింది. సో మన సేఫ్టీ పర్పస్ అయితే మన ఫోన్ అయితే ఆన్ అయింది. సో ఇప్పుడు ఈ యాప్ మన యాప్లో ఇన్బులైన వేతి యాప్స్ అని అయితే క్లియర్ చేసేసింది. నాకైతే నేను రోజువారీగా క్లీన్ చేస్తాం వల్ల నా డేటా వరకు చాలా వరకు క్లియర్ అయితే అయిపోయింది. సో అలాగే ర్యామ్ బూస్ట్ కూడా అన్నీ అయిపోయింది. సో మొత్తం నా ఫోన్ ఇప్పుడు యాక్చువల్లీ క్లీన్గా ఉంది. ఎటువంటి యాప్ నేను ఓపెన్ చేసిన పబ్జీ, ఫ్రీ ఫైర్ దాన్ని మెయింటైన్ చేసుకుంటే అనమాట. రీసెంట్లో అయితే 10 యాప్లు మెయింటైన్ చేసిన నా ఫోన్ అయితే హ్యాంగ్ అవ్వదు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అలాగే దీంట్లో ఉన్న మోస్ట్గా చాలా యూజ్ఫుల్ అలాగే చాలా బాగున్న యాప్ ఏంటంటే, సో వగర చాలా పరంగా బాగుంది ఏంటంటే బ్యాటరీ పరంగా. సో చాలా వరకు బ్యాటరీ చాలా వరకు పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడుతాం అనుకో, సో చాలా తక్కువ బ్యాటరీ ఉంటుంది. అంటే 10% ఉన్న కూడా పబ్జీ గేమ్ అయితే ఆడుతూ ఉంటాం. సో చాలా వరకు నేను ఆడాను. సో అలాంటప్పుడు ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. సో జనరల్గా 3 టైప్స్ ఏంటనే చెప్తాను. సో ఫస్ట్ టైప్లో నా బ్యాటరీ ఇన్బుల్గా దాంట్లో 72% బ్యాటరీ ఛార్జ్ అయితే ఉంది. సో 72% ఫోన్ ఇచ్చింది. ఇంబుల్డ్ పర్సన్ 9 hours 10 minutes అయితే నాకైతే ఛార్జ్ వస్తుంది. సో రఫ్ అండ్ టఫ్గా నేను అంతైతే యూస్ చేసినాను. కానీ దాన్ని క్లిక్ చేయగానే సో మన ఫోన్లో రన్ అవుతున్నాం, మన తెలవకుండా రన్ అవుతున్నాయి యాప్స్. ఒకరి ఒకరి డేటాని అంతా క్లియర్ చేసింది. సో క్లియర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మన వెలుతురు కానీ తర్వాత ఒకరి అయితే దాన్ని కంట్రోల్ అయితే చేసుకుంది. సో తర్వాత ఏంటంటే, సో ఇన్బుల్గా సెకండ్ ఆప్షన్, సో నాకు 9 hours వచ్చే ఛార్జ్ని 14 hours చేస్తుంది. సో పబ్జీ ఆడుకునే వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఏ గేమ్ అని కాదు, బయట వెళ్ళి వాడుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది యాప్ అయితే. సో ఫుల్లీ జెన్యున్ కాబట్టి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే అప్లై చేస్తాను. సో అప్లై చేసేదైతే నేను ఛార్జ్ అయితే చూపిస్తాను. సో నాకు 72 hours ఫోన్ ఇన్బుల్ ప్రకారం, ఫోన్ రూల్స్ ప్రకారం అయితే నాకు 9 hours అయితే ఛార్జ్ వస్తుంది. కానీ ఇప్పుడు నాకున్న నేను ఇది అప్లై చేశాక నా ఛార్జ్ అనేది 14 hours వస్తుంది. నేను ప్రాక్టికల్గా నేను చేశాక మీకు అయితే చెప్తున్నాను, 14 hours ఛార్జ్ కంపల్సరీ వస్తుంది. నేను ఆల్రెడీ పబ్జీ, ఫ్రీ ఫైర్ రీసెంట్లో పెట్టిన యాప్స్ ఓపెన్ చేసి చాలా పరంగా యూజ్ చేశాను. కిరాకుంది యాప్ అయితే. సో మస్ట్ షూట్గా మీరు అయితే డౌన్లోడ్ చేసుకునే యాప్. 14 hours వస్తుంది. 14 hours 72% 30 hours చేయొచ్చు. సో 30 hours ఎలా చేయాలైతే నేను అయితే అప్లై చేస్తాను. సో అప్లై చేసి కూడా చూపిస్తాను. సో రీసెంట్లో ఉన్నాయి ఒకరొక డేటా మన తెలకొని కప్చర్ అయిన డేటా మొత్తం అన్ని క్లియర్ చేసి దీన్ని అయితే 14 hours అయితే తీసుకొస్తుంది మనదైతే నా ఫోన్ అయితే. సో నేను ఇలా యూజ్ చేసుకుంటే 14 hours అయితే వస్తుంది. సో యాప్ అనేది చాలా అంటే చాలా కిరాకైతే ఉంది. సో మస్ట్ షూట్గా అందరూ యూజ్ చేయాల్సిన యాప్ ఇది. చాలా అంటే చాలా రీసెంట్గా పనిచేస్తే నార్మల్గా పనిచేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన యాప్ చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. అలాగే మన వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే మీ లైక్ ఇచ్చుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. త్వరగా సబ్స్క్రైబ్ చేయమని, త్వరగా 1000 సబ్స్క్రైబర్లు రావాలని. సో సీ యూ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో మంచి కిరాక్ అనే యాప్ గురించి అయితే చెప్తాను. మన ఛానల్ మీరు ఖచ్చితంగా ఇంగ్లంటి ఇంట్రెస్టింగ్ యాప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.